నమస్కారము. ఈనాటి దినఫలం కార్యక్రమానికి స్వాగతం. మేషరాశి వారు ఈరోజు పలు రకాల అనారోగ్య బాధలను అధిగమించుకోగలుగుతారు. నూతన కార్యక్రమాలు చేపట్టే అవసరాలు కనిపిస్తున్నాయి. అన్ని విషయాల్లో సత్ఫలితాలను పొందేందుకు ఎక్కువగా కృషి చేస్తుంటారు. వృత్తి వ్యాపారాదుల్లో ఆర్థిక నష్టాలు ఏర్పడకుండా తగినటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారు. చేయవలసినటువంటి పూజ జాజి పుష్పాలతో అర్చన నిర్వహించండి. వృషభ రాశి వారు స్నేహితులు బంధువుల యొక్క సహకారాన్ని వివిధ అంశాల్లో కోరుకుంటూ ఉంటారు. స్థిరమైనటువంటి నిర్ణయాలు తీసుకోలేక ఇబ్బంది పడుతూ ఉంటారు. అధికారులతో వ్యవహరించే సందర్భంలో మీ పరిధులను దాటకుండా జాగ్రత్త పడుతూ ఉండండి. అనవసరమైనటువంటి ఒప్పందాలు కుదుర్చుకోకూడదు. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ నాగేంద్ర స్వామివారు. చేయవలసినటువంటి పూజ స్వామివారిని సంపెంగ పుష్పాలతో అర్చించే ప్రయత్నం చేయండి. మిథున రాశి వారు నూతనమైనటువంటి వస్తువు వస్త్ర ఆభరణ ప్రాప్తిని పొందేందుకు ప్రయత్నాలు జరుగుతుంటాయి. శుభకార్యక్రమాలు సులభంగా పూర్తి చేస్తూ ఉంటారు. ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు తెలుస్తూ ఉంటాయి. అలాగే ఆహార విహారాదుల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ నారాయణ స్వామివారు. చేయవలసినటువంటి పూజ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం చేసుకోవటం మంచిది. కర్కాటక రాశి వారు తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఈరోజు అన్ని విషయాల్లో జాగ్రత్త పడుతూ ఉండాలి. ఇక ఎవరైనా మీ చెడును కోరుకుంటున్నట్లయితే వారిని జాగ్రత్తగా గమనించి దూరం జరగటం మంచిది. ఇలాగే వేరువేరు రూపాల్లో ఆహార విహారాదుల్లో కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. అనవసరమైనటువంటి భయాలు ఏర్పడుతూ ఉంటాయి. ధైర్యంగా ఉండే ప్రయత్నం చేయండి. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ కార్తికేయ స్వామివారు. మీరు చేయవలసినటువంటి పూజ ఓం శరవణ భవాయ నమః అనేటటువంటి నామాన్ని జపం చేసుకోండి. సింహరాశి వారు ఈరోజు చేపట్టిన కార్యక్రమాదుల్లో మనోనిగ్రహంతో వ్యవహరిస్తూ ఉండాలి. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. నూతన కార్యక్రమాలు వాయిదా పడకుండా తగినటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రయాణాలు చేసే అవసరాలు ఏర్పడుతూ ఉంటాయి. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ కోదండరామస్వామివారు. చేయవలసినటువంటి పూజ శ్రీరామునికి అర్చన నిర్వహించటం మంచిది. కన్యారాశి వారు కొన్ని అనుకోనటువంటి ప్రయాణాలు చేసే అవకాశాలు ఉంటుంటాయి. శ్రమకు తగినటువంటి గుర్తింపు గౌరవాలను పొందుతూ ఉంటారు. ఇక ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో కాస్త చింతన అనేది ఇబ్బంది పెడుతూ ఉంటుంది. సుఖమయ సౌఖ్యమైనటువంటి జీవనాలు కూడా పొందుతారు. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ వేణుగోపాల స్వామివారు. చేయవలసినటువంటి పూజ కృష్ణాష్టకమును పారాయణం చేసుకోవటం మంచిది. తులారాశి వారి యొక్క ప్రయత్నాలు ఈరోజు అన్ని విధాలుగా పూర్తి అవుతూ ఉంటాయి. వేరువేరు రూపాల్లో ప్రయత్న కార్యక్రమాదుల్లో పెద్దవారి యొక్క సహకారాన్ని కోరుకుంటూ ఉంటారు. కీర్తి ప్రతిష్టల విషయంలో రాజీ లేనటువంటి పోరాటం చేస్తూ ఉంటారు. ఇక అనవసరమైనటువంటి బాకీలను తగ్గించుకుంటూ ఉండాలి. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ మహాలక్ష్మి అమ్మవారు. చేయవలసినటువంటి పూజ అష్టలక్ష్మీ స్తోత్రమును పారాయణం చేయండి. వృశ్చిక రాశి వారు ఆరోగ్య విషయాల్లో శ్రద్ధ తీసుకుంటూ ఉండాలి. ఆర్థిక విషయాల్లో సతమతమవుతూ ఉంటారు. ఇక నూతన కార్యక్రమాదుల్లో పెద్దవారి యొక్క సహకారాలు అవసరమవుతూ ఉంటాయి. విలువైనటువంటి సహకారం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఉద్యోగస్తులు జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ శ్రీపాద శ్రీవల్లభ స్వామివారు. చేయవలసినటువంటి పూజ సిద్ధమంగళా స్తోత్రమును పారాయణం చేయండి. ధనుసు రాశి వారులకు వృత్తి ఉద్యోగాదుల్లో కోరుకున్నటువంటి శుభ ఫలితాలు పొందుతారు. ఆకస్మికమైనటువంటి కొన్ని రకాల ఆహ్వానాలు అందుతూ ఉంటాయి. కుటుంబ పరంగా శుభకరమైనటువంటి సంతోషాలను పొందుతూ ఉంటారు. వేరువేరు రూపాల్లో పిల్లల యొక్క అభివృద్ధి ఆనందానికి గురి చేస్తుంది. ఈరోజు మీకు అనుకూలించేటటువంటి దైవం శ్రీ భవానీ శంకర స్వామివారు.
చేయవలసినటువంటి పూజ శివాష్టకమును పారాయణం చేయండి. మకర రాశి వారిని ఈరోజు ఇతరులు అనవసరంగా కొన్ని విషయాల్లో విమర్శించేటటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అలాగే వ్యక్తిగత అభివృద్ధి కోసం స్థిరమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటూ ఉండాలి. అనుకోకుండా ఖర్చులు పెరుగుతూ ఉంటాయి, రుణ ప్రయత్నాలు కూడా కొనసాగిస్తుంటారు. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ దత్తాత్రేయ స్వామివారు. చేయవలసినటువంటి పూజ ఓం అనఘాదేవ్యై నమః అనేటటువంటి నామాన్ని జపం చేసుకుంటూ ఉండాలి. కుంభరాశి వారులకు నూతనమైనటువంటి వస్తువు ఆభరణాలు కొనుగోలు చేయవలసిన అవసరాలు ఏర్పడుతూ ఉంటాయి. విందు వినోదపరమైనటువంటి కార్యక్రమాల కోసమై ఆహ్వానాలు అందుతూ ఉంటాయి. వ్యాపార సంబంధమైనటువంటి చర్చలు ఉండే అవకాశం కనిపిస్తుంది. మనోధైర్యంతో నిర్ణయాలు తీసుకోవాలి. ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాగణపతి స్వామివారు. మీరు చేయవలసినటువంటి పూజ ఏకదంత స్తోత్రమును పారాయణం చేయండి. మీనరాశి వారులకు కుటుంబ పరంగా సంతృప్తి ఉంటుంది. పేరు ప్రఖ్యాతులు సాధించుకోగలుగుతారు. సంఘపరమైనటువంటి కార్యక్రమాలను చేపడుతూ ఉంటారు. ఇక స్త్రీలు చక్కని ఆరోగ్యాన్ని పొందుతూ ఉంటారు. విశ్రాంతిని కూడా తీసుకోవలసిన అవసరాలు ఉంటాయి. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ దుర్గా అమ్మవారు. చేయవలసినటువంటి పూజ కుంకుమార్చన నిర్వహించుకోవటం మంచిది. ఇవి ఈనాటి దినఫలం. తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, స్వస్తి.